ఎన్నికల ఫలితాల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆళ్లగడ్డలో మాక్ డ్రిల్ నిర్వహించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలో మాక్ డ్రిల్లో చేసి చూపించారు. దీనిలో భాగంగా బాష్పవాయువు ప్రయోగించి ప్రజలకు అవగాహన కల్పించారు. సెక్షన్ ఉంది, దాన్ని వైలేట్ చేస్తూ జనమంతా కూడా ఏదో ఒక ఇష్యూ బేస్డ్ మాకు న్యాయం చేయాలని చెప్పి నిబంధనలు అతిక్రమించి చూసుకొని వస్తూ ఉంటారు. వచ్చినప్పుడు ఏ విధంగా మనం ఏ స్టెప్స్ తీసుకుందామనేది ఇప్పుడు మీకు ప్రత్యక్షంగా ప్రజలందరికీ తెలియాలనే ఉద్దేశంతో ఈ డ్రిల్ నిర్వహించడం జరిగింది. పరిధి దాటి ఎవరైనా ప్రవర్తిస్తే మాత్రం కఠినంగా చర్యలు ఉంటుందనేది హెచ్చరిక. మా వాళ్ళు రైట్ గేర్ ఎక్విప్మెంట్ ఫుల్ ఎక్విప్డ్ అన్నమాట. గ్యాస్ టీమ్ ఉంటుంది, ఫైర్ టీమ్ ఉంటుంది, అంబులెన్స్ ఉంటుంది, అన్ని రకాల హెచ్చరికలు ఉంటాయి. అది హెచ్చరిక చేసిన తర్వాత కూడా దాటి ఇంకా మేము వైలెన్స్ క్రియేట్ చేస్తాము, ప్రభుత్వ ఆస్తులకు కానీ ప్రైవేట్ ఆస్తులకు కానీ నష్టం కలిగించడము, ఇతరులకు నష్టం కలిగించడం కనుక చేసే సందర్భం ఉందంటే అలాంటప్పుడు ఈ చర్యలన్నీ కూడా ఇప్పుడు మీకు ప్రత్యేకంగా చూశారు కదా, ఈ చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది.